వాసవి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు వాస్తు లెజెండ్ గౌరవ తిరుపతి రెడ్డి గారి శిష్యుడు ప్రకాష్ గారు ఉన్నారు. వాస్తు గురించి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నంబర్ 0406644268 9059159010 కి కాల్ చేయండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం వాస్తు సిద్ధాంతిని కలవాలంటారా, ఎప్పుడు కలవాలి? యాక్చువల్గా ముందు స్థలము తీసుకున్నప్పుడే మనము వాస్తు నిపుణుని కానీ వాస్తు ప్లానర్ని కానీ వాస్తు సిద్ధాంతిని కానీ ఫస్ట్ అతన్ని కలవాల్సి ఉంటుంది. మామూలుగా మనం ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టేజ్ అదే ఫస్ట్ స్టేజ్ లోనే కలవాలి. మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఈ మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్లాన్ కోసము ఇంజనీర్ దగ్గర వెళ్తున్నారు. ఇంజనీర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళ సబ్జెక్టులో వాస్తు అనేది లేదు, ఇది ప్రత్యేకంగా ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ మన గవర్నమెంట్ సబ్జెక్ట్ లేదు, అప్రూవ్డ్ కాదు ఇది. కాబట్టి ఓన్గా అనుభవంతో నేర్చే ఇది ఒక శాస్త్రం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాస్తు నిపుణుని యొక్క ఫస్ట్ ఆయన యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మనము ఆయన గీసిన ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాతనే మనము ఇంజనీర్ని కానీ తర్వాత ఆర్కిటెక్చర్ కానీ మనం కలవాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే పునాదులు తీసిన తర్వాత పిల్లర్స్ స్లాబ్ వేసిన తర్వాత కానీ లేదా గోడలు పెడుతున్నప్పుడు ఈ డోర్స్ ఎటు నుంచి రావాలి ఎటు నుంచి పోవాలి, ద్వారాలు కొద్దిగా తప్పు వస్తున్నాయి లేదా ఇంకేదైనా ఇన్కన్వీనియంట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ స్టేజ్లో ఈ వాస్తు శాస్త్రవేత్తని కలుస్తున్నారు. అప్పుడు వచ్చిన తర్వాత మనకు మామూలుగా వాస్తు నిపుణునికి ఎక్కువగా లిబర్టీ ఉండదు. సో కాబట్టి ఆయన ఉన్నదాన్నే కేవలం మార్చగలుగుతాడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్థలము తీసుకునే ముందు ఒక వాస్తు నిపుణుని తీసుకెళ్తే ఆ స్థలంలో కూడా మనకు ఎంత శాతం మనకు రిజల్ట్ వస్తుంది అనేది ఆయన చెప్తాడు. తర్వాత ఒకవేళ రిజల్ట్ రాలేదు అన్నప్పుడు మనం అక్కడ ఇల్లు నిర్మాణము చేయడం అనేది మానుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్లోనే అంటే యాక్చువల్గా ఇంటి ప్లాన్ అనేది కేవలము ఫస్ట్ ఇంజనీర్ మాత్రం వేయకూడదు, ఖచ్చితంగా వాస్తు నిపుణుడు వాస్తు సిద్ధాంతి వేయాలి. అప్పుడు దానికి ఆ వేసిన ప్లాన్కి ఆయన పిల్లర్స్ ఇంజనీర్ పిల్లర్స్ పెడతారు, తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా ఆయన మనకు ఎలక్ట్రిసిటీ కానీ ప్లంబింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేస్తారు అన్నమాట. సో కాబట్టి ఇంకొంతమంది కొద్ది శాతం మంది ఏం చేస్తారంటే ఇల్లు పూర్తిగా తర్వాత పెయింటింగ్ స్టేజ్లో వాసు నిపుణుని పిలుచుకొస్తారు. అప్పుడు కూడా ఆయన చెప్పిన వీరు చేయలేని స్థితి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా స్టేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 70% అనేది వాసు నిపుణుడే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంజనీరు, తర్వాత ఎలివేషను, తర్వాత ప్లంబింగ్, ఎలక్ట్రికిషన్ ఇవన్నీ కూడా వాస్తు నిపుణుడు ఇచ్చిన ప్లాన్ ఆధారంగా ఏర్పడతాయి. సో కాబట్టి ఖచ్చితంగా వాస్తు నిపుణుడి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు నిపుణుడు వాస్తు ప్లానర్ వేరు మళ్ళా. సో కాబట్టి ఈ ఇంజనీర్ అనే యొక్క వర్డ్కి మనం ఏం చెప్తున్నామంటే పటిష్టత, ఇంటి యొక్క నిర్మాణానికి పటిష్టత, ఎంత స్టీల్ పెట్టాలి, ఎక్కడ బీమ్ తీసుకోవాలి, ఎక్కడ రాడ్ అనేది బెండ్ కావాలి అనే చెప్పేవాడు అతను. అంతేగాని నేను కూడా వాసు చెప్తాను అని చెప్పేసి చాలామంది కొంతమంది ఇంజనీర్లు అంటున్నారు. దానివల్ల నష్టపోయేది గృహస్థులు, ఎందుకంటే ఒక ఇంజనీరు గట్టిదనాన్ని మాత్రమే ఇస్తాడు కానీ ఇంటికి ప్రాణం మాత్రం పోయాడు. ఇంటికి ప్రాణం కావాలంటే వాసు నిపుణుడు అనేది ఇంపార్టెంట్. ఇంకొంతమంది ఈ యొక్క వాసు నిపుణుడు దొరకలేదు లేదా మామూలుగా వాస్తు సిద్ధాంతి అంటే మామూలుగా ఈ గుళ్ళల్లో ఉండే పంతులను లేకుంటే పూజలను పిలుచుకొస్తున్నారు, అది చాలా ఇంకా మనం తప్పు చేస్తున్న పని. ఎందుకంటే ఎవరి వృత్తి వారిది, నేను అందరిని గౌరవిస్తాను. కాబట్టి వాస్తులో నేను ఈరోజు 15,000 పైగా నేను ప్లాన్లు ఇచ్చాను, వాస్తు మార్పులు ఇచ్చాను, దాదాపు ఒక 50,000-70,000 మధ్యన ఒక ఇండ్లు ఫ్యాక్టరీస్ చూశాను. అయినను ఈరోజు కూడా ఒక ఇల్లు చూసినా ఒక ఫ్యాక్టరీ చూసినా ఒక కొత్త కోణము, ఒక కొత్త యాంగిల్ అనేది, ఒక కొత్త మనకు పాఠం అని చెప్తా ఉంది. కాబట్టి ఇది సముద్రం అంతేగాని మామూలుగా ఎవరో వాళ్ళు చేసే వృత్తిని వాళ్ళు కూడా తెలుసు వాస్తు అన్నప్పుడు తీసుకొచ్చి చూపించుకోవడం వల్ల వాళ్ళు మీకు మంచి సలహా ఇవ్వలేరు. కాబట్టి వాస్తులో పండి, వాస్తులో అనుభవం ఉండి, వాస్తు అనేది దానికి మొత్తం పరిశోధన చేసి ఉన్న వాళ్ళ చేత తీసుకున్నట్లయితే మనకు మంచి ఇల్లు వస్తుంది, మంచి ఫలితాలు ఉంటాయి, తర్వాత మనం ఇంకో ఇల్లు కట్టుకునే అవకాశం కూడా మనకు వస్తాం. ఓకేనండి, మరి ఇప్పుడు మనకి ఒక ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వాస్తు ప్లానర్గా లేక ఇంజనీర్కి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నేనైతే వాస్తు నిపుణుడు అనేది పక్కా, ఎందుకంటే స్థలం అనేది కొంటున్నప్పుడే అంటే ఈ రోజులలో స్థలము ఏమాత్రము ఇంటికి సరిపోను, మనకు దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షల మధ్యన ఉంటా ఉంది, అంతే ఖర్చు కూడా మనం ఇంటికి పెడుతున్నాను. సో కాబట్టి ఇంజనీరు అనే వ్యక్తి మనం కేవలం ఇంటికి ప్లాన్ ఇస్తాడు, సైట్ ఎలా ఉంది, సైట్ అనేది ఎంత దాంట్లో బలం ఉంది, వాస్తు బలం ఉంది, లేదా రోడ్లు ఆగిపోతున్నాయి పోతున్నాయి, వీధి పోటు ఉంది, లేదా పల్లం ఉంది, వంపు ఉంది, బురద నీళ్ళ ఉంది, చెరువు ఉంది, పక్కన ఏదైనా కొండ ఉంది అనే చూసి చెప్పేవారు కాదు ఇంజనీర్.
సో కాబట్టి ఖచ్చితంగా వాసు నిపుణుడు ఆ సైట్ కి ఎంత బలం ఉంది, ఆ అందులో మనము ప్లాన్ ఇచ్చినా కూడా 100% ప్లాన్ ఇచ్చినా కూడా ఎంత శాతం అనేది మనకు దాంట్లో లాభం వస్తూ ఉంది, బలం వస్తూ ఉంది అనేది చెప్పేవాడు వాసు నిపుణుడు. కాబట్టి మీరు ప్లాట్ కొనే ముందు కేవలం కొంతమంది ఏమంటున్నారంటే తూర్పు రోడ్డు ఉన్నది బాగుంటుంది బ్రహ్మాండము, ఉత్తరం రోడ్డు ఉంది బ్రహ్మాండము, దక్షిణం వద్దు పశ్చిమం మంచిది కాదు అని చెప్పేసి పశ్చిమ దక్షిణం కొనకుండా కేవలం తూర్పు ఉత్తరాలకే ఎక్కువ డబ్బు పెట్టి మామూలుగా రేటు ఆ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువైనా పర్లేదు, మనకు తూర్పు ఉత్తరమే ఉండాలా లేక తూర్పు అన్న ఉండాలా ఈశాన్యం బ్లాక్ ఉండాలని చెప్పేసి కొంటున్నారు. ఇది తప్పండి. దక్షిణం అయినా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, తర్వాత పశ్చిమం కూడా అంతకంటే తూర్పు కంటే కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే తూర్పు ఈశాన్యం కన్నా పశ్చిమవాయువు ఎక్కువ రెట్టింపు బలం ఉంటుంది, ఉత్తర ఈశాన్యం కన్నా దక్షిణాగ్నేయము యొక్క బలము రెట్టింపు ఉంటుంది. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి దక్షిణాగ్నేయ వీధి పోతుంది కాబట్టి ధనజన ఆకర్షణ ఉన్నది. ఆ గుడికి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లేవు, ఇది మీరు గమనించాలి. సో ఖచ్చితంగా మనం ఇంజనీర్ అనేది తర్వాత వచ్చే స్టెప్లో అంశం అనేది మనం తెలుసుకోవాలి. వాస్తుశాస్త్రవేత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఈ నిపుణుడు ఆయన ఆ స్థలానికి ఏ విధంగా ఆ దిక్సూచి, చాలామంది దిక్సూచి కేవలం ఉత్తరం దిశ చూపించడానికే అని చూస్తారు, అది కాకుండా ఉత్తర దిశ ఎటు టిల్ట్ అయి ఉంది ఎటు తిరిగి ఉంది దాన్ని బట్టి మనము ద్వారాలు కిటికీలు తర్వాత ఇతరత్ర మనం లోపల ఇచ్చే ప్లానింగ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి వాస్తు నిపుణుని చేత ఫస్ట్ ఆఫ్ ఆల్ దిక్సూచి చేత ఆ యొక్క స్థలం ఎట్లా ఉంది, ఎంత బలం ఉన్నది, అందులో ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయన ఆ స్థలము ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది అన్న తర్వాత ఆయన ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ని మనము ఎన్నో రకాలుగా మనం మార్పులు చేసుకొని ఫైనల్ ప్లాన్ వచ్చిన తర్వాత అంటే మనకు అంత కన్వీనియంట్గా బాగా ఉంది, ఇది మనకు ఇంకా మళ్ళీ ఏమి మార్పులు మళ్ళీ మనకు అవసరం లేదు అన్నప్పుడు ఆ ప్లాన్ని తీసుకెళ్ళి ఇంజనీర్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఎలివేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి చాలా 80% వరకు వాస్తు నిపుణుని యొక్క సలహా కానీ ఆయన యొక్క ప్రాధాన్యత కానీ ప్రయారిటీ కానీ ఉంది. సో కాబట్టి వాస్తు నిపుణుని వాస్తు మాకు తెలుసు అని చెప్పేసి చాలామంది అనుకుని తప్పులు చేస్తున్నారు, కష్టాలు కూడా పడుతున్నారు, మేము చాలా చూస్తున్నాం. కాబట్టి మీకు వాసు తెలిసి ఉన్నా, ఫండమెంటల్ తెలిసి ఉన్నా, బుక్స్ చదివి ఉన్నా, ఎవరైతే వాసు నిపుణుడు ఉన్నాడో ఆయనకు ఆ పని అప్పచెప్పండి, ఆ పని మీరు చేయకండి. మీరు ఒక ఇల్లు కడుతున్నారో మీరు అన్ని పనులు మీరు చేసుకోలేరు, మేస్త్రి పని కానీ పెయింటింగ్ కానీ మిగతా విషయాలు కానీ. వాసు నిపుణుడు ఎందుకు ఉన్నాడు వాసు ప్లాన్ గీయడానికి, మీకు తెలిసి ఉన్నా కూడా ఆయన చేత ప్లాన్ గీయించండి. రేపు పొద్దుగా ఏదన్నా మనకు తప్పు జరిగినా ఉప్పు జరిగినా కూడా ఆయనను వెళ్ళి మనం అడిగే హక్కు ఉంటుంది, భద్రత ఉంటుంది. అంతేగాని మనకు మనం వైద్యం చేసుకుంటే అది తప్పైతే రేపు పొద్దుగా మనకు అయ్యో నేనే చేసుకున్నా. నేను చాలా చూసాను ఇల్లు, దాదాపు 70 లక్షలు కట్టిన ఇల్లు ఇటీవల తూర్పులో మొత్తం పూర్తి కాలశలం లేకుండా పశ్చిమ కాలశలం పెట్టేసేసి ఇల్లు కట్టిండు. తర్వాత నేను వాస మార్పులు పోయినప్పుడు 6 పిల్లర్లు G+2 కొట్టించాను, స్లాబ్ మొత్తం కట్టింగ్ చేయించాను. అతను ఎంతో బాధపడ్డాడు, అరే అప్పుడే మీకు ముందే తెలుస్తే బాగుండే కదా, నేనే నాకు నేను చేసుకున్నాను, ఇంత నష్టం జరిగింది నాకు, తర్వాత ఈ డెమాలిషన్ మళ్ళీ కొడగడం ఎందుకు అనేది ఆయన చాలా బాధపడ్డాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఒక్కసారి వాసు మార్పులు అనేది ఎవరు చేస్తారంటే ఇంతకుముందు మంచి వాసు నిపుణి కలియని వారు తెలియని వారు. అంతేగాని ఖచ్చితంగా ఒకవేళ వాసు నిపుణుడు కావాలి అనుకుంటే మాత్రం మీకు ఎంతో అవైలబుల్ ఉన్నారు ఈ రోజుల్లో. ఆధునికంగా ఎంతో చెప్తున్నారు, కొంతమంది పురాతన సిద్ధాంతాలు చెప్తున్నారు, వాళ్ళని మనము వదిలిపెట్టేసి ఇప్పుడు సాగుతున్న మంచి వాసు నిపుణి పెట్టుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో ఎలాంటి వాసు మార్పులు చేసుకోకుండా మంచిది కట్టు. ఓకేనండి, మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఇల్లు కడితే మనము వాస్తు అతన్ని కలవాలి అని అనుకుంటాం కదండి. సో మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మరి వాస్తు ఎలా సంప్రదించాలి, వాస్తు అనేది తీసుకునే ముందు మన